हाय फ्रेंड्स वेलकम टू श्री विचारपल्ली ब्राह्मण मंडल मुंदुगा सब्सक्राइबर्लकु अंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु वीडियोलो इडली सांबार अंडी वेड़ वेड़ इडली सांबार वेड़ वेड़ सांबार प्लस फ्रेश सांबार पोड़ी चेसुकोनि अप्पटिकप्पुडु चेसुकोनि तिंटे भले रुचिगा उंटुंदंडी अंटे एत्ति पेट्टुकोनि कूडा चेसुकोवच्चु एं कादु स्टोरेज पेट्टुकुना कानी फ्रेश चेसुकोनेदि रुचि एक्कुवगा उंटुंदि होटल स्टाइल मादिरि इंत मुंदु कूडा चेसां मेमु इदि कूडा హోటల్ స్టైల్ మాదిరే అది ఇది ఇంకొక రకము ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి ఒక ముఖ్య గమనిక చాలామంది అడుగుతున్నారు ఉల్లిపాయలు వేస్ట్ చేయండి అని ఆ ఉద్దేశంతో ఈ సాంబార్లో కూడా ఉల్లిపాయలు వేసాము ఒకవేళ మీకు ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి వదిలేసి మామూలుగా చేసుకోవచ్చు ఉల్లిపాయలు లేకుండా కూడా దయచేసి గమనించి ప్రార్థన ధన్యవాదాలండి థాంక్యూ వెరీ మచ్ నేను ఈ రోజు సాంబార్ చేస్తున్నానండి ఇంత ముందు చేసిన చాలా రకాలు ఇది అప్పుడప్పుడు పొడి చేసుకొని వేసుకుండేదండి ఇది హోటల్ సాంబార్ లాగే ఉంటుంది మీరు కూడా చేసుకోవడానికి చెప్తున్నా ఈ రోజు కావాల్సిన పదార్థాలండి కందిపప్పు ఉప్పు ఆయిలు కారము పసుపు చింతపండు బెల్లము ఎండుమిర్చి ఆవాలు మెంతులు ధనియాలు చెనగపప్పు మినపప్పు జీలకర్ర ఇంగువ కొత్తిమీర కరేపాకు ఇవి మట్టుకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది ఎప్పుడైనా సరే చారుకైన దేనికైన బాగా మెత్తగా అయిపోతే ఏం నానబెట్టుకోవాలా కందిపప్పు చెప్పిన కందిపప్పు అని రుచిగా ఉంటుందండి ఇంకా ఈ కందిపప్పు ఉడకబెట్టేసుకోవాలండి ఇట్లా తరిగేయాలి పెద్ద చేసుకున్నా పర్వాలేదు కుక్కర్లో వేసుకోవాలి ఇవి రెండు చిలికలు చీల్చుకోవాలండి పచ్చిమిర్చి ఇవి సన్నగా ఉన్నాయి కదా చాలండి మూడు బాగా కారంగా ఉన్నాయి అందుకని నానబెట్టుకున్న కందిపప్పు అండి ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నా ఒక కప్పు వేసుకున్నా ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటాలు వేస్తున్నా స్టవ్ వెలిగించి పెట్టేస్తున్నానండి నేను అప్పుడే మూత పెట్టలేదండి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత పెడితే పొంగకుండా ఉంటుంది అందుకని నేను 5-6 రోజుల్లో వచ్చేదాకా ఉంచినానండి ఇప్పుడు వచ్చేసింది విజిల్ ఇప్పుడు తీసి చూస్తాం పప్పు ఇదిగోండి ఉడికిపోయి చూడండి ఎంత మెత్తగా ఇట్లా ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి ఒకవేళ గన నీళ్ళు ఉంటాయి అండి ఇట్లా వంచేసుకొని ఎక్కువ ఉంటే గన ఎనిపేసుకుందాము లేదంటే గన మిక్సీకి వేసుకోవచ్చండి చూస్తాను మెత్తగా మెదిగిపోతే బాగా రుచిగా ఉంటుందండి ఇట్లాండి పప్పు గుత్తు ఇట్లా నింపుకోవాలి ఇంకా ఎక్కువ మెదగలేదు అని అంటే కనుక మిక్సీకి వేసుకుందాము చల్లారితే కొంచెం సేపు మిక్సీకి వేసుకోవచ్చండి ఇది ఇంకా ఉన్నాయి అందుకు ఇప్పుడు సాంబార్ పొడి కేంచుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినాను ఇప్పుడు శనగపప్పు అండి ఒక రెండు స్పూన్లు మినపప్పు అండి ఒక రెండు స్పూన్లు ఒక స్పూను ఇవి ధనియాలండి జీలకర్ర ఒక స్పూన్ అండి ఇవన్నీ కొంచెం వేగాల తర్వాత మెంతులు వేసుకోవాలి అవి తొందరగా వేగిపోతాయి కదా అందుకని నేను అవి వేయలేదండి లాస్ట్న వేస్తా ఇవి దోరగా వేయించుకోవాలి మీకు ఈ పొడి ఎక్కువ చేసి పెట్టుకున్నా వేస్ట్ అవుతదని ఏం లేదండి అప్పుడప్పుడు మనం సాంబార్ చేసుకుంటాం కదా వేసుకోవచ్చు ఎవరన్నా ఆఫీసులు పోయే వాళ్ళు వచ్చినాకైనా ఊరికి పప్పు ఉడక పెట్టేసుకొని తెరమాత వేసేసుకొని పొడి వేసుకొని చేసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి ఇవి వేగిన తర్వాత చూపిస్తా
వేయనేయండి ఇప్పుడు కొంచెం ఒక అంటే దీంట్లో సగం ఆవు హాఫ్ స్పూన్ అర స్పూన్ దానికన్నా తక్కువైనా పర్వాలేదండి ఏం చేదు ఉండదు మెంతులు ఎప్పుడైనా వేగిపోతే చేదు ఉండవండి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు చేదు వస్తాయి అయిపోయిందండి ఇదొక గిన్నెలో తీస్తా చల్లారు కావాలి అందులోకి సాంబారు వేసుకుందామండి ఈ చల్లగా అయిపోయే లోపల ఒక గిన్నెలో వేసుకుందాం చల్లగా అయిపోయిందండి మిక్సీకి వేసేస్తున్నా కందిపప్పు టమాటా ఆ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడండి చింతపండు నానేసిన చింతపండు దీంట్లోనే డైరెక్ట్ వేస్తున్నా మనం పిండుకొని వేసుకోకుండా తొందరగా అయిపోయేదానికండి నేను టమాటా దీంట్లో వేసినాను మళ్ళా సెపరేట్గా తిరమాతలో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఒక అదే నిమ్మకాయ సైజ్ ఉంటుంది కదా దాంట్లో సగం వేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను కారం అండి ఇది మిక్సీ పట్టుకొని వస్తాను బాండ్లు పెట్టినానండి స్టవ్ ఇచ్చిన ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఆయిల్ అండి దీంతో రెండు గరిటలు వేసిన ఇది వేడెక్కాలండి ఆయిల్ కాయిందండి ఇప్పుడు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అండి ఒక నాలుగు వేసుకున్నాను కరివేపాకు అండి ఇది కొంచెం ఫ్రై అయిపోతే ఆవాలు చిట్లాడితేనండి ఉల్లిపాయలు వేసుకో ఒకవేళ ఉల్లిపాయలు మీకు ఇష్టం లేకుంటే మానేసేయచ్చండి ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు నేను ఇదే అంటే మమ్మల్ని అడుగుతున్నారు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేయకుండా అని ఇది ఉల్లిపాయ ఒకవేళ ఇష్టం లేకుంటే మానేయచ్చు కూరగాయలు ఏమన్నా బీన్స్ క్యారెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి వేసుకోవచ్చండి వేగిపోయిందండి తర్వాత వేస్తున్న ఉల్లిపాయలు అదొకటి నేను ఇంగు చూపించున్నానండి నేను ఉల్లిపాయ వేసినా కాబట్టి ఇంగు వేయడం లేదు ఒకవేళ ఉల్లిపాయ వేయకుండా కానీ ఇంగు వేసుకోండి చూపించిన రెండు అందుపని ఇవి కొంచెము దోరగా వేగాలండి కొంచెం వేగినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాం మనము ఇప్పుడు ఉప్పు అండి ఒక స్పూన్ వేసుకుంటున్నా తర్వాత ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత అదే మనం చేసి పెట్టుకున్నాం కదా కందికట్టు కొంచెం పసుపు అది వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నామండి ఉప్పు కొంచెం సేపు అండి ఇప్పుడు ఇది పేస్ట్ పట్టుకొని వచ్చినాం కదండి కందివెళ్ళాయి ఉడికినాయి చిక్కగా ఉంది కదండి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాము మనకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు అండి ఇది అయ్యే లోపల మనము పొడి మిక్సీకి వేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఇందాక వేసుకున్నాం కదా ఉప్పు
ఇప్పుడు కొంచెం చిక్కగా ఉందండి చూసి మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు నీళ్ళు ఇది అయ్యే లోపల మనము ఇవి మిక్సీకి వేసుకొస్తానండి వేయించుకున్నప్పుడు ఇడ్లీకి పెడుతున్నానండి మా బాబు ఆకలేస్తానంటే స్కూల్ నుంచి వచ్చి నాకు ఆకలి అంటారు కదా అందుకు సాంబార్ రెడీ అయితుంది ఇడ్లీకి పెట్టేస్తున్నానండి చట్నీ కూడా ఉందండి మా బాబు ఎట్లా అంటే సాంబార్ వేసుకొని మళ్ళీ దానిపైన చట్నీ వేసుకొని తినాల ఫ్రెండ్లీ టమాటా అవన్నీ ఉడికిపోయినాయండి ఇందాకే మనము ఫ్రై చేసినప్పుడు అయిపోయింది సాంబార్ పొడండి తగినంత ఇది మిగులుతే గనా ఎత్తి పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది స్టాక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోంటే నేను అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని చేస్తానండి ఎట్లయినా మనం పెట్టుకునే దానికి అంటే దీని ఉద్యోగాలకు దాని పోయే దానికి కాదులే మనమంటే ఇంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి ఇది అయిపోయిందండి ఇప్పుడు బెల్లం వేస్తామండి బెల్లం వేయడం వల్ల రుచి వస్తుంది బాగా ఒక స్పూన్ వేసిన లాస్ట్న కొత్తిమీర అండి ఇవన్నీ కాడలు మిగిలింటే ఎందుకు వేస్ట్ చేయాలి చారులోకి అయినా దీంట్లోకైనా మేము ఇట్లా వేసేస్తాము మన ఇష్టం ఎంత కావాలంటే అంత ఏమన్నా కొంచెం చిక్కగా ఉంటే కదా నాకు కొంచెం చిక్కగా అనిపించిందండి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము మళ్ళీ సాంబార్లో ఇడ్లీలోకి వేసినాక చిక్కగా అయిపోతుంది అందుకని కొంచెం నీళ్ళగా చేసుకుందాం ఇంకొంచెం సేపు అట్లే పొయ్యి మీద ఉంచేసి మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకోవచ్చండి వేసుకునేవాళ్ళు అయిపోయినాక ఇడ్లీ పెట్టేసి చూపిస్తాండి వేడి వేడి ఇడ్లీ అండి ఇప్పుడు చేసుకున్నాం మేము వర్షం పడుతుంది ఈ వర్షాకాలం సాంబార్ ఇప్పుడు సాంబార్ వేస్తామండి దీంట్లోనా చట్నీ వేయద్దు దాంట్లో వేస్తే దీంట్లో చట్నీ అండి ఈ సాంబార్ చేసిన తర్వాత ఎట్లా తినాలంటే దీనిపైన మా పాప చెప్తుంది అన్నమాట దీనిపైన వేసుకొని సాంబారు ఇట్లా కట్ చేసి ఇట్లా ఇట్లా తినాలంట అండి ఇట్లా తింటే అప్పుడు వేరు వేరు సాంబార్ అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగానే ఆనందంగానే ఈ విధంగా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు